ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోకి ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు తాజాగా వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఎందుకంటే ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అలాగే దివంగత నేత పెనువత్స సాంబశివరాజు గారి తనయుడు డాక్టర్ సూర్యనారాయణరాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానానికి ఆయన నామినేషన్ గతంలో దాఖలు చేశారు అయితే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో సురేష్ బాబు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన మండలి చైర్మన్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీగా అలాగే మరొకరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా ఆయన ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో పాటు మరొకరు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఇక్కడ అంటే ఇది కూడా ఏకగ్రీవం అయిందని చెప్పాలి ఒక రకంగా పాటు జకియా ఖాను ఈమె కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మండలి చైర్మన్ షరీఫ్ గారితో మొత్తం పార్టీకి చెందిన సీనియర్ నేతల అందరి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరిగింది అంటే ఒక పక్క మండలి రద్దవుతే రాజకీయ నిరుద్యోగం పెరిగిపోతుంది అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారాలు అనేది కేడర్లో జోష్ నింపుతున్నాయి అనేది చాలామంది ఎమ్మెల్సీ కోటా కోసం ఎదురు చూస్తున్నారు ఎమ్మెల్సీలుగా ఎందుకంటే వాళ్ళకున్న ఎమ్మెల్సీ మండలి కనుక పూర్తిగా రద్దు చేసేస్తే ఎమ్మెల్సీలు అందరూ కూడా రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మండలి ఉంటే బాగును అనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న ఒక పక్క పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అనేది కూడా అదే పార్టీకి చెందిన నేతలు చెప్పడం అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని అయితే ఎవరు కాదు అనరు అని కాకపోతే ఇదే సమయంలో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారాలు జరగడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది తాజాగా మొత్తానికి ఇద్దరు మండల్లో ఇప్పుడు ఎం ప్రమాణ స్వీకారం చేశారు జకియా ఖానూ అలాగే డాక్టర్ సూర్య రాజు గారు ఇద్దరు కూడా ఇప్పుడు వైసీపీ తరపున అంటే దిగువ సభలో బలం లేదు అని అనుకుంటున్న టైంలో మండలిలో బలం పెద్దల సభలో ప్రధానంగా బలం లేదు అనుకుంటున్న టైంలో బలం పుంజుకుంటుంది రాను రాను ఇంకా మరికొన్ని ఎమ్మెల్సీ పదవులు కూడా వైసీపీ ఖాతాలో పడబోనున్నాయి అనే దానికి ఇదొక సంకేతం అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి